ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధమూ బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వశ్రెడ్డి గారు. నమస్కారం నాగరాజు. మైండ్ మనీ సైకాలజీ, సో ఇందులో పర్టికులర్గా చాలామంది ఉపయోగపడే విధంగా కంటెంట్ మీరు ఇచ్చారు. అండ్ వాళ్ళ డబ్బు సంపాదించడం అనే విషయాన్ని ఐడియా జనరేట్ చేసి తమ కాళ్ళపై తమ నిలబడేలాగా బిఎంఈటీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఈ విధంగా బిజినెస్ ఉంటుంది, దీనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, దీనికి ఈ విధంగా చేసుకోవాలని. అండ్ హౌస్ హోల్డ్స్కి ఉపయోగపడే విధంగా కొంతైతే వాస్తు పరంగా కూడా కొన్ని టిప్స్ మీరు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారని? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు ధన సమృద్ధితో, సిరి సంపదలతో, ఆయురు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఇవాళ ఈ వేదిక్ మహావాస్తులో మనం ఏం చెప్పుకుంటామనంటే, పడుకునే పొజిషన్, బెడ్రూమ్ గురించి మనం చెప్పుకుంటాం. చాలామందికి పడుకోవడం అనేది చాలా సింపుల్ ఆస్పెక్ట్గా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ మన బాడీకి రిజ్యువినేషన్ ఇవ్వడానికి ఉన్న ఒకే ఒక మార్గం స్లీప్. ఒక ఏదైనా మెషిన్ కానీ లేకపోతే ఒక ఆర్గాన్ కానీ ప్రతిదానికి కొంత రెస్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. అవును. మీరు ఎన్ని 2 కోట్ల కారు లేకపోతే 70 లక్షల కారు లేదా 7 లక్షల కారు ఏది తీసుకున్నా కంపెనీ ఏం చెప్తుంది, 4 అవర్స్ కంటిన్యూగా రన్ చేశాక ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. ఎందుకు? ఇంజన్ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి. రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోకపోతే మనిషి అనే ఇంజన్ కూడా ఫెయిల్ అవుతుంది. అలాంటి ఇంపార్టెంట్ ఉన్న రెస్ట్కి మనం ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, దానికి ఎంతవరకు వాల్యూ ఇచ్చి దాన్ని అడిషన్ చేసుకుంటున్నామా, డిడక్షన్ అని అంటే మనకు నెగిటివ్ చేసుకుంటున్నామా అనేది ఇవాళ చూద్దాం. ఫస్ట్ స్లీపింగ్ పొజిషన్ చెప్తాను. స్లీపింగ్ పొజిషన్ ఎలా పడుకుంటే ఏంటి, నిద్ర వస్తే చాలా అనుకునేది చాలామంది కాన్సెప్ట్. కానీ మన ఎర్త్ ఈజ్ నాట్ స్టేబుల్, ఇట్స్ మూవింగ్. ఏదైనా ఒక పదార్థం కానీ, ఒక భూమి కానీ, ఒక గ్రహం కానీ మూవ్ అవుతున్నప్పుడు దానికి ఎనర్జీ జనరేట్ అవుతుంది, దాన్నే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటాడు. ఇది పక్కా సైంటిఫిక్, రైట్? అది మూవ్, రొటేషన్ అవుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది. ఇది అందరికీ తెలిసింది. ఇక్కడ తన చుట్టూ తాను తిరుగుతూ వచ్చినప్పుడు ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ నార్త్ సౌత్ పోల్ కింద మారుతుంది. ఏదైనా మ్యాగ్నెటిక్ ఎనర్జీకి 2 పోల్స్ ఉంటాయి, నార్త్ అండ్ సౌత్. కాబట్టి మన నార్త్ యొక్క దిశ, సౌత్ యొక్క దిశ. కేవలం ఈ మ్యాగ్నెటిక్ పోల్ను ఆధారంగా చేసుకునే సెయిల్స్ అని అంటే పడవల్లో, షిప్లో, ఓడల్లో జర్నీ చేసేవాళ్ళు చుట్టూతో ఎక్కడ చూసినా వాటరే కనపడతాయి. మరి వాళ్ళు ఎలా వెళ్తారు? వాళ్ళకు ఒక దిక్సూచి అంటారు, ఆ దిక్సూచిగా ఇది ఉపయోగపడుతుంది. ఆ రకంగా అది ఆస్ట్రేలియా అయినా, అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఇండియా అయినా, అమలాపురమైనా, ఏది మారదు, అది ఫిక్స్. ఎందుకంటే భూమి మారదుగా, భూమి అంతా ఒకటే చోట రొటేట్ అవుతుంది. అలాంటి నార్త్ సౌత్ పోల్స్కు మనము నార్త్కు తలబెట్టి పడుకోవాలా, సౌత్కు తలబెట్టి పెట్టుకోవాలా, ఇది మెయిన్. దీనికి సింపుల్ లాజిక్ చెప్తాను. మనం ట్రైన్ అందుకోవాలని అంటే ట్రైన్తో ప్యారలల్గా వెళ్తే సరిపోతుందా, ట్రైన్కి ఎదురుగా వెళ్తే అందుకుంటామా? ప్యారలల్గా ఎదురుగా వెళ్తే యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. కాబట్టి ఈ రకంగా మనము ఈ నార్త్ అనేది మన హెడ్ కూడా మనకు అక్కడ సౌత్, మన హెడ్ వచ్చేసి నార్త్, కాళ్ళు వచ్చేసి సౌత్ కింద, మనకులో కూడా ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుంది. కాబట్టి హెడ్ వచ్చేసి నార్త్ అవుతుంది, కాళ్ళు వచ్చేసి సౌత్ అవుతుంది. మన హెడ్ నార్త్ కింద తీసుకున్నప్పుడు మనలో కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది, మనలో కూడా హార్ట్ అనేది కొన్ని వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. వాటితో మనం ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని గ్రాఫ్ కూడా తీసి గుండెలో ఎక్కడ సమస్య ఉందో కూడా కనుక్కుంటాం. ఈ రకంగా ఆ ఎలక్ట్రిక్ మ్యాగ్నిఫికేషను, ఈ జనరల్గా ఉండే గురుత్వాకర్షణ శక్తి, ఈ మ్యాగ్నిఫికేషను రెండు కంపెల్ కాకూడదు, అంటే ఒకదానికొకటి ఎదురు పడకూడదు. ప్యారలల్గా వెళ్తే మనము వాటిని అడ్వాంటేజ్ తీసుకుంటాం, ఎదురు వెళ్తే డిసడ్వాంటేజ్ వస్తుంది అని అంటే వాటితో నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, హెడ్ నార్త్ అనుకున్నాం. మరి హెడ్ నార్త్ అయినప్పుడు మనం నార్త్ వైపు పెడితే సైంటిఫిక్ సైన్స్ రూల్ ఏంది? సేమ్ పోల్స్ రిపెల్స్ అని అంటే ఒకటే నార్త్, నార్త్ అట్రాక్ట్ చేస్తుందా, రిపెల్ చేస్తుందా? రిపెల్ చేస్తుంది, అంటే రివర్స్ పంపిస్తుంది.
అదే నార్త్ సౌత్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మన బాడీ ఎప్పుడు కూడా సాగదీయబడాలి, కంప్రెస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము తల, నేను ఎప్పుడు చెప్పినట్లు సౌత్కు పెట్టి కాళ్ళు నార్త్కు పెట్టి పడుకున్నాం అనుకోండి, మన తల నార్త్ అయినప్పుడు సౌత్ పోల్ అయినప్పుడు అట్రాక్ట్ దాన్ని లాగబడుతుంది. లాగబడడం అని అంటే మన శరీరంలో ఉండే రక్తనాళాలు అవన్నీ కూడా రక్త ప్రసరణ బాగా ఫ్రీగా జరుగుతుంది. సింపుల్ కాన్సెప్ట్. అదే మనం తలను తీసుకెళ్ళి నార్త్ వైపు పెట్టామనుకోండి, ఇది నార్త్ అది నార్త్ కంప్రెస్ అవుతుంది. కాబట్టి ఏ రకంగా ఇవి రిపేల్ అవుతుంటాయో ఆ రిపేల్ అయ్యే దాంట్లో కుచించుకుపోతాయి. అలా కుచించుకుపోయినప్పుడు రక్త ప్రసరణ సరిగా జరగదు. కాబట్టి ఇంత బేసిక్ సింపుల్ సైంటిఫిక్ కాన్సెప్ట్ అన్నట్టుది. కాబట్టి చిన్నపిల్లల్ని అడిగినా చూపిస్తే చెప్తాడు ఎటుపక్క నార్త్ ఉంది అని చెప్పేసి, వాటికి అది అన్నట్టు. మ్యాగ్నెట్ మీరు చూడండి, రెండు మ్యాగ్నెట్ తీసుకోండి, నార్త్ సౌత్, అవి రెండు నార్త్ను పెట్టి చూడండి దూరం వెళ్ళిపోతాయి. అదే రివర్స్ పెట్టండి, నార్త్ సౌత్ అట్రాక్ట్ అవుతాయి. ఈ రకంగా ఈ కాన్సెప్ట్తో మనం ఎప్పుడూ సౌత్ వైపు తల పెట్టుకుని నార్త్ వైపు కాళ్ళు పెట్టుకుని పడుకొని ఉండాలి. రైట్, ఇది బేసిక్ కాన్సెప్ట్ ఒకటి మనకు అర్థమైపోయింది. వీటితో వచ్చే హెల్త్ బెనిఫిట్స్, ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుంది అని అన్నామో అప్పుడు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకనంటే మన శరీరంలో అనేక సిస్టమ్స్ ఉన్నాయి, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, తర్వాత ఎక్స్క్రిటరీ సిస్టమ్, రిప్రొడక్టరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. అన్ని సిస్టమ్కు ఏం కావాలి? న్యూట్రియంట్స్ కావాలి, ఆక్సిజన్ కావాలి, దానికి విటమిన్స్ కావాలి. ఇవన్నీ ఎలా వెళ్తాయి? ఎవరు తీసుకెళ్తారు? బ్లడ్ తీసుకెళ్తారు. అవును. కాబట్టి కణ కణానికి, సెల్ సెల్కి బ్లడ్ సప్లై అవసరం. అటువంటి అవసరమైన బ్లడ్ సప్లై, నేను చెప్పిన పొజిషన్లో పడుకున్నప్పుడు ప్రతి సెల్కు సఫిషియంట్ ఆక్సిజన్, సఫిషియంట్ న్యూట్రియంట్స్, గ్లూకోజ్, విటమిన్స్ అందినప్పుడు ఆరోగ్యంగా ఉంటారా లేదా? డెఫినెట్గా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఈ విషయాలతో చూసుకున్నట్టయితే మనము ఎప్పుడు కూడా మనము చేసే ప్రతి పని, మనము పడుకునే ప్రతి దిశ, మనము చేసే ప్రతి క్రియ, ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూకు సంబంధించినవిగా మనము లింకప్ చేసి ఉంటాం. కాబట్టి ఈ రకంగా నేను చెప్పినట్లు పడుకున్నట్లయితే అడ్వాంటేజెస్ ఏ రకంగా ఉంటాయి? బ్లడ్ ఒక్కసారి ఫ్రీగా అయ్యి ప్రతి సెల్కు ఆక్సిజన్ న్యూట్రియంట్స్ అందితే సాధ్యమైనంత వరకు ఎటువంటి డిసీజెస్ రావు. బీపీ ఎందుకు వస్తుంది? బ్లడ్ ప్రెషర్ వస్తే వస్తుంది. బ్లడ్ ఫ్రీగా ఉన్నప్పుడు బీపీ వచ్చే అవకాశాలు ఉండదు. షుగర్ ఎప్పుడు వస్తుంది? అక్కడ గ్లూకోజ్ స్టాగ్నేటెడ్ కావడము ప్లస్ ఇన్సులిన్ సీక్రెట్ కాకపోవడంతో వస్తుంది. ఫ్రీగా బ్లడ్ ఫ్లో అయినప్పుడు క్యాలరీస్ అన్నీ బాగా ఖర్చు అవుతాయి. కాబట్టి ఎక్కడ స్టాగ్నేషన్ అనేది ఉండదు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏవైనా కానీ ఎండోక్రైన్ డిజార్డర్స్ ఉంటాయి, థైరాయిడ్ ఉంటుంది, తర్వాత ఏవైనా కూడా మనము ఈ పద్ధతిలో పడుకున్నప్పుడు బ్లడ్ ఫ్రీగా ఉంటే అన్నీ ఫ్రీగా ఉంటాయి. కానంటే ఎవ్రీ ఆర్గాన్ విల్ ఎంజాయ్ ఏ లాట్ విత్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బ్లడ్. కాబట్టి మనం రక్తం శుద్ధి చేయాలి అని కూడా మనం చెప్పుకుంటాం. బ్రహ్మ ముహూర్తంలో నేను చెప్పినట్లు ఈ పొజిషన్లో ఉండి 4:30 నుంచి, వీలైతే 3:30 నుంచి 5:30 లోపల ఎవరైతే 1 to 1.5 liters ఆ టైంలో నీళ్లు తాగుతారో వాళ్లకు రక్త శుద్ధి చేయబడుతుంది ఈ పొజిషన్లో పడుకుని. అయితే బ్లడ్ ప్యూరిఫైకి మనం పగలు నీళ్లు తాగితే కూడా అవుతుంది కదా అని చాలామంది అనుకోవచ్చు. కానీ వన్స్ వీ వేకప్, మనం లేచాక, సూర్యుడు ఉదయించాక, సూర్యుడికి మన ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సూర్యుడు అలా ఉదయిస్తూ ఉంటే మనలో జఠరాగ్ని అలా పెరుగుతూ ఉంటుంది. అందుకే మన మేజర్ మీల్ ఎప్పుడు తింటాం మనము? మిట్ట మధ్యాహ్నం, అంటే 12-2 మధ్యలో తింటాం. సాయంత్రం తక్కువ తింటాం, పొద్దున తక్కువ తింటాం. కాబట్టి ఈ రకంగా ఎక్కువగా జఠరాగ్ని ఉంటుంది. కాబట్టి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు ఆ జఠరాగ్నికి కంపెల్ కావడానికి తీసుకున్న వాటరే సరిపోతుంది తప్ప రక్తం శుద్ధి చేయడానికి సరిపోదు. ఇది నేచురోపతి యొక్క బెస్ట్ బేసిక్ రూల్. నేచురోపతిలో ఉన్న బెస్ట్ బేసిక్ రూల్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో నీళ్లు తాగినప్పుడు రక్తం శుద్ధి చేయబడుతుంది తప్ప మిగతా టైంలో డైల్యూట్ అవుతుంది కానీ శుద్ధి చేయదు. రైట్, కాబట్టి ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా మీరు వినండి. ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుందో ఏజ్కి తగిన ఏజే కనపడుతుంటారు. ఓవర్ ఏజ్ కనపడరు, అండర్ ఏజ్ కనపడరు, నెంబర్ వన్. తర్వాత బ్లడ్ ప్యూరిఫికేషన్ ఫ్రీగా ఉన్నప్పుడు పింపుల్స్ కూడా రావు. చాలామందికి యంగ్ ఏజ్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం పింపుల్స్. కాబట్టి ఈ రకంగా తీసుకున్న ఫుడ్లో ఫ్యాట్ తక్కువగా ఉండి తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడము, టైంకు నిద్రపోవడము, ఇలాగా నీళ్లు తాగడము ఇవి చేసి చూడండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే హెల్త్ ఉంటుందో వాళ్ళ దగ్గర వెల్త్ ఉంటుంది. అంటే హెల్త్తో పాటు వెల్త్ ఫాలోస్ అని, అంటే హెల్త్ ముందు పోతే వెల్త్ వెనక వస్తుంది. ఆరోగ్యవంతుడే ఐశ్వర్యవంతుడు.
కాబట్టి ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ దగ్గరికే ఐశ్వర్యం కానీ అది వస్తుంది అన్నట్టు. కాబట్టి ఈ రకంగా మన మైండ్ ఈజ్ అ మ్యాగ్నెట్ అని చెప్పుకున్నాం. డబ్బును అట్రాక్ట్ చేయడానికి మైండ్ ధనాకర్షణకు ఉపయోగపడుతుంది. అలా ఉండాలనంటే ముందు మైండ్కు ప్రాపర్ బ్లడ్ సప్లై ఉండాలి, ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి, అంటే వాటర్ కంటెంట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అది యాక్టివేషన్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ టిప్స్ అన్నీ ఉపయోగించుకొని మీరు ధనాకర్షణకు ఉపయోగించుకోవచ్చు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. అయితే చాలామంది క్లాసెస్ అయితే అడుగుతూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? 10th ఈ అక్టోబర్ 10వ తారీఖు సండే క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్లో ప్రధానంగా ఎలా మనం దాన్ని డిజైన్ చేశామంటే, అదే క్లాస్లో మనకు మణి సూత్ర, బిఎంఈటీ, మీ చుట్టుపక్కల ఉన్న వనరులను అక్కడ ఉన్న అవగాహన చేసుకుని వాటికి ఒక బిజినెస్ టిప్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ మీకు వాస్తు టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జనాకర్షణకు, ధనాకర్షణకు, వ్యాపార వృద్ధికి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఫైనల్లీ మీకు హోరా చార్ట్ అండ్ మెడిటేషన్ చార్ట్ ఒక గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వీవర్స్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పర్టికులర్గా మీరు కనుక మనీ సూత్ర క్లాస్కి ఫ్రీ వీక్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ మీరు బిఎంఈటీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ మనీకి సంబంధించినటువంటి అఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్ కానీ, లేదంటే మనీకి సంబంధించినటువంటి మెడిటేషన్కి సంబంధించినటువంటి విషయాలు కానీ మీరు తెలుసుకోవాలని అనుకున్న, మైండ్ ఈజ్ అ మ్యాగ్నెట్ అని అంటూ ఉంటారు. సో మనీ అట్రాక్షన్కి కావాల్సినటువంటి మైండ్ని మనం ఏ విధంగా అలవర్చుకోవాలి, అండ్ బిలీనియర్ క్లబ్లోకి ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనేది మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.